స్టార్ట్ ఆ ఈ కంట్రోల్ కెళ్ళిపోయినా ఐ వెంట రవి కంట్రోల్ ఆ టు నౌ అన్నమాట ఏది బాగుంటుంది అవుదాం గోల్డెన్ చే ఏదో గోల్డెన్ అయినా సరే గోల్డ్ వేస్తారు అలా గోల్డ్ కూడా వేస్తారు వన్ బై టూ వన్ బై టూ మలయ్ జాదారాల్ మలయ్ జాదారా ఇరానీ హోటల్ ఇరానీ హోటల్ ఇరానీ హోటల్స్ లలో పాపులర్ మాది అవును ఇస్మే గోల్డ్ పౌడర్ దాలిగా సారా బిస్కెట్ చాయ్ కే సాథ్ జ్యాదా చాయ్ తో పాటు ఉస్మాన్ బిస్కెట్ కూడా దినే వాళ్ళు సార్ ఇవి ఇవి ఇగో పాపులర్ ఉన్నాయి కదా నడిపాను స్కూటర్ నడిపారు స్కూటర్ నడిపాను హెచ్డి మోటార్ సైకిల్ హెచ్డి మోటార్ సైకిల్ హెచ్డి మోటార్ సైకిల్ ఆల్మోస్ట్ 17 ఇయర్స్ ఒకటే మోటార్ సైకిల్ పాడు కాకుండా నడిపాను అదే హెచ్డి అంటే ఇక పాపులర్ నాది ఒక రోజు కూడా వర్క్ షాప్ పోలేను పోయిన బండి ఆటోలో కూడా తిరిగారు ఆటో ఎక్దాం ఏదైనా ఎక్దాం మెట్రో ఎక్దాం ఎక్దాం ఏం పో ఏంటివి స్వీట్ ఖజూర్ స్వీట్ ఖజూర్ చాలా పాపులర్ ట్రై యాంగిల్ పాపులర్ సమోసా చాలా పాపులర్ సార్ తీసుకో సంతకం పెట్టిన పెట్టు కదా నేను వెళ్తాను సార్ లోపల పడతావాను మీకు తెలియదు హైదరాబాద్లో రిక్షాలు ఉండేవి రిక్షాలా సార్ రిక్షాలు మెవల్ సీట్లు ఉంటుంది కదా ఒక రిక్షాలో ముస్లిం మహిళలు వస్తే వాళ్ళు కట్టనేసేవాళ్ళు డ్రైవర్ కనిపించకుండా అందులో ఒక 10,000 మంది కూర్చునే వాళ్ళు సిక్స్టీన్ అయితే కప్ప ఖచ్చితంగా పనిచేస్తాను ఏ రోజు ఒక్కరోజు కూడా గంట దగ్గర అంత అదృష్టమా సార్ నేను ఎప్పుడైనా రాత్రి 8-9 గంటలకు ఇంటికి వెళ్ళిపోతే ఈరోజు పొరపాటు చేస్తున్నానేమో అనే ఫీలింగ్ మనసులో వస్తుంది మేడం గారు హ్యాపీ ఫీల్ అవుతారేమో సార్ అలవాటు అయిపోతుంది ఆవిడ కూడా ఆవిడ ఎంత తొందరగా వచ్చామని ఫీలింగ్ కూడా ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఈరోజు 33 ఇయర్స్ తర్వాత మోడీ గారు కొత్త నూతన విద్యా విధానం తీసుకొచ్చారు నేను చాలా చిన్న నడుస్తున్నాను చాలా స్పీడ్గా నడుస్తున్నాను నేను అమెరికా పోతున్నప్పుడు నాకు మోడీ గారికి ఇద్దరికి అప్పుడు కూడా నాకు చిన్న చిన్నగా ఉండేది అమ్మాయి మా అద్వాని గారు చెప్పారు మీరిద్దరు వెళ్ళి ఆ ముందుకెళ్ళి క్లీన్ షేవ్ చేసుకున్నాడు నన్ను మనం అమెరికాకి వెళ్తున్నాం మీరు యు ఆర్ నాట్ ఏ బీజేపీ రిప్రజెంటేటివ్స్ యు ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇండియా అంతకుముందు ఎప్పుడన్నా గోకుల్ ఘాట్ వచ్చారా సార్ చాలాసార్లు వచ్చాను చాలాసార్లు వచ్చారు స్టార్ట్ ఆ కంట్రోల్ కెళ్ళిపోయినా ఐ వెంట రవి కంట్రోల్ ఆ టూ అట్ నౌ అన్వర్డ్స్ కంగ్రాట్స్ వాట్ ఇస్ యువర్ నేమ్ హసన్ హసన్ వెరీ నైస్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కంగ్రాట్స్ కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ మీరు ఈయన హోటల్ ఓపెన్ చేశారండి సార్ బ్యాక్ ఇన్ 2000 ఏం కాదు సార్ టీ తాగుతారు టీతో స్టార్ట్ చేస్తారా ఏది బాగుంటుంది అవుదాం గోల్డెన్ చే ఏదో గోల్డెన్ అయినా సరే కొద్దిగానే గోల్డ్ వేస్తారు అలా గోల్డ్ పౌడర్ వేస్తారు గోల్డ్ పౌడర్ రాలితే టేస్ట్ సార్ హైదరాబాద్లో మీరు ఇలా రెగ్యులర్గా ఎప్పుడన్నా బయటకు వచ్చి టీ తాగుతారా అంటే గతంలో చాలా ఫ్రీగా మూమెంట్ ఉండేది ప్రజాప్రతినిధిగా గెలవకముందు విద్యార్థిగా ఉన్నప్పుడు కానీ యూత్ వింగ్లో పనిచేస్తున్నప్పుడు కానీ స్టూడెంట్ లీడర్గా పనిచేస్తున్నప్పుడు కానీ చాలా బాగా తిరిగేవాళ్ళము
ఎప్పుడైతే ప్రజాప్రతినిధి గెలవడం గెలిచిన తర్వాత బాధ్యతలు పెరగడంతో కొద్దిగా ఈ రకమైనటువంటి యాక్టివిటీ టైం షార్టేజ్ కారణంగా ఒత్తిడి కారణంగా కొద్దిగా రిస్ట్రిక్షన్ అయింది. అయినప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళతో కలిసి వెళ్తుంటారు. యాక్చువల్గా ప్లాన్ చేసింది అందరూ సార్, ఇప్పుడు కాలేజ్ డేస్ లో అయితే మీరు గ్యారంటీ టీ తాగుండ అంటే ఉస్మానియా టీ ఇస్ లైక్ హైదరాబాద్ అంటారు సార్, అదొక ఎమోషన్. సో మీకు 1/2 మలై జాదా ఇరానీ హోటల్, ఇరానీ హోటల్స్ లలో పాపులర్ మలై బ్రెడ్ ఇరానీ హోటల్ చాయ్ వెరీ పాపులర్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్, చాలా పాపులర్గా. ఆ రోజు విద్యార్థులం కాబట్టి ప్యాకెట్ మనీ ఖర్చు పెట్టేవాళ్ళం కాబట్టి అందరం కలిసి ఆ ప్యాకెట్ మనీ అంతా కూడా రిక్రూట్మెంట్ చేసుకున్న దగ్గర అందరము ఇరానీ హోటల్ చాయ్ తాగడము, బ్రెడ్ తినడము, ఏదో టీ కోసం కాదు గంటల తరబడి హోటళ్లలోనే టైం స్పెండ్ చేస్తాం. రాజకీయం స్టూడెంట్ పాలిటిక్స్ అన్ని కూడా చిన్న చిన్న క్యాంటీన్లలో రెస్టారెంట్ నుంచే మొదలయ్యేది. మరి సార్ చాయ్ తెలుసు సార్, అలీ సార్ గోల్డెన్ చాయ్ తెలుసు సార్, సార్ ఇక్కడికి వస్తే గోల్డెన్ చాయ్ ఇస్ లైక్ వెరీ ఫేమస్ సార్. మీరు మలై జాదాలో ఉన్నారు కదా సార్, ఇట్స్ ప్యూర్లీ మలై అనుకోవచ్చు. 1/2 ఆర్డర్ ఇస్తుంటుంది, 1/2 ఆర్డర్ ఇస్మే గోల్డ్ పౌడర్ దాలి కదా, గోల్డ్ గోల్డ్ నామ్ రకే సాబ్ ఉస్కా గోల్డెన్ చాయ్ ఇస్మే క్యా క్యా డాల్తే గోల్డెన్ చాయ్ మే దూధ్ కా జ్యాదా కమ్ వాలే దూధ్ ప్యూర్ దూధ్ హై సార్, ప్యూర్ దూధ్ నైట్ టు 10 అవర్స్ కుక్ కోయి పానీ గిని నై మిల్తా బిల్కుల్ బిల్కుల్ ఉస్కై పాపులర్ హై నైట్ టు 10 అవర్స్ పూర ప్రిపేర్ హోతా సార్ నైట్ టు 10 అవర్స్ గరం కర్తే బాయిల్డ్ కర్తే yes sir హైదరాబాద్ చాయ్ గోల్డెన్ చాయ్ బ్లూ సీ ఎలా ఉంది సార్, చాలా బాగుంది, వెరీ నైస్. సొప్పు ఐసా అయితే మెరుగు ఐసా గుడ్ వెరీ నైస్ 1989 అభి తక్ క్వాలిటీ బరాబర్ మెయింటైన్ కరా గ్రాడ్ లోకి హమారే పాస్ జో ఆతే సాల్ లోకి పాస్ జో ఆతే వో లోగ్ కి వోహి బోల్ హమ్ లోగ్ స్కూల్ కే జమానే సే ఆజ్ కే ఆతే కి చాయ్ కి చాయ్ వెరీ నైస్ నైస్ పైలా అబర్తే తే అభి ఇను బైట్ కోయి రకొన్ సర్ ఏ నో నో హై కితనే బ్రాంచెస్ హై ఆప్కా దో హై సర్ ఇదే ఎవరే కిదరే హ్యాబిట్స్ పైలే బాంబే బేకరీ దా సర్ హ ఇతే దినో హ్యాబిట్స్ కా సార్ 6 మంత్స్ అభి అభి ఓ కంగ్రాట్స్ ఇస్లే మే మేరు ముజే నామ్ హ్యాబిట్స్ పురా మేరా లే ఏరియా లోకాలిటీ హై జీ 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 కా మౌకా దీయే తా మార్ ఎక్ బార్ ఉందర్ బి ఆయేగే ఖాని కే లియే హమార్ ఆఫీస్ కా నజ్దీక్ హై వో బిల్కుల్ ఆయేగే హా అగర్ మీకు దగ్గరే కా సార్ అది ఎలా మీన్స్ చాయ్ బాగుందా సార్ అచ్చా చాయ్ పిలాయ్ థాంక్ యూ అజా ఐసే హి అచ్చే చాయ్ పిలాతే హువే హైదరాబాద్ కా జో బి ఆతే హై గోల్డెన్ చాయ్ పీనా చాయే ఆప్కా రెస్టారెంట్ ఆనా చాయే ఐసా ఏక్ వాతావరణ బనా దే. అండ్ యూ తెలుసు కదా సార్ మాల్ పఫ్లు లుక్ మీలు అండ్ దెన్ యూ విల్ హావ్ ఆల్ దిస్ బిస్కెట్స్ లుక్ మీ ఫర్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ థాయ్ బిస్కెట్ చాయ్ మే డుబా కే ఖానే కే లియే ఉస్మానియా బిస్కెట్ కారా బిస్కెట్ హై సార్ సమోసే చాయ్ కే సాథ్ జ్యాదా చలతా సార్ చాయ్ తో పాటు ఉస్మానియా బిస్కెట్ కూడా తినేవాళ్ళు సార్ మీరు ఇవే ఇవే గో పాపులర్ ఉన్నాయి కదా ఏ బిస్కెట్స్ ఉస్మానియా బిస్కెట్స్ అచ్చా బహుత్ అచ్చా హై హాం థాంక్యూ సార్ థాంక్యూ బహుత్ క్రౌడ్ హై ఆనే కే జగా నహీ హై క్రౌడ్ ట్రైనింగ్ మే థోడా అందర్ హువా సార్ మేరే యే రూమ్ కా ఆర్డర్ కర్ సకతే హై క్యా నామ్ హై అబ్బాస్ హై సార్ మేరా ఏ హమారే భాయ్ అలమ్దార్ ఆప్ క్యా కర్ రహే సార్ భాయ్ కే సాథ్ సార్ నాన్ వెజ్ తింటారు కదా సార్ మీరు? నేను నాన్ వెజ్ బాగా తినేవాడిని. ఆ రక్కన మా యొక్క కుటుంబంలో ప్రతిరోజు నాన్ వెజ్ తినేటువంటి గ్రామంలో కూడా, కానీ నేను ఎప్పుడైతే 2004 వరకు తినేవాడిని కానీ తక్కువ తినేవాడిని. పార్టీ ఆఫీస్లో ఉండడంతో నేను పార్టీ బీజేపీ ఆఫీస్లో 1980 నుంచి 1980 స్టూడెంట్గా ఉండి చదువుకున్నాను, పార్టీ ఆఫీస్లో ఉండి చదువుకున్నాను నేను. పార్టీ ఆఫీస్ నుంచి కాలేజీకి వెళ్ళేవాడిని, పార్టీ ఆఫీస్ నుంచి కాలేజ్ నుంచి పార్టీ ఆఫీస్కి వచ్చి అక్కడ బుక్స్ గిట్ట పెట్టి మళ్ళీ పార్టీ పనిచేసేవాడిని. పార్టీ ఆఫీస్లో ఉండడంతో లాస్ట్ 1980 నుంచి 1994 నా మ్యారేజ్ అయిన ఒకరోజు ముందు వరకు కూడా పార్టీ ఆఫీస్లో ఉండేవాడిని. కాబట్టి నాకు సింపుల్ ఫుడ్ అలవాటైంది,
నాన్ వెజిటేరియన్ తినాక తక్కువ తినవని. ఈ రోజైతే నేను 2004లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నామినేషన్ ఇచ్చాను. నామినేషన్ వేసిన రోజు మానేశాను, మరి ఇంతవరకు నామినేషన్ పూర్తి ముట్టుకోలేదు. 2004లో నేను నామినేషన్ వేసిన రోజు ఈ యొక్క నాన్ వెజిటేరియన్ మానేషన్. దెర్ ఈజ్ నో రీజన్, అందరూ ఆరోగ్యం కోసం అనేటువంటి దాంట్లో వెజిటేరియన్ తింటే బాగుంటుంది హెల్త్ అనేటువంటి అంత ప్రచారం చేయడం తీస్తుంది తప్ప వేరే కారణమే లేదు. ఓకే, అంటే నేను ఈరోజు మొత్తం ప్లాన్ అంతా ఫస్ట్ నాన్ వెజ్ చేశాను సార్, మీరు వెజ్ అని తెలిసిన తర్వాత కొంచెం మార్చాను సార్. సో నాన్ వెజిటేరియన్ వాళ్ళు వెజిటేరియన్ తింటాం మేము. సార్ హైదరాబాద్లో మీరు బైక్ మీద తిరిగారా సార్? ఆ రకంగా చాలా సంవత్సరాలు, అంటే 1995 వరకు ఎస్డి మోటార్ సైకిల్ సైకిల్ తక్కువ స్కూటర్ నడిపేవాన్ని. తర్వాత ఎక్కువ సంవత్సరం నడిపాను, స్కూటర్ నడిపారు, స్కూటర్ నడిపాను, ఎస్డి మోటార్ సైకిల్. ఎస్డి మోటార్ సైకిల్ ఆల్మోస్ట్ 17 ఇయర్స్ ఒకటే మోటార్ సైకిల్ పాడు కాకుండా నడిపాను. అదే ఎస్డి అంటే ఇక పాపులర్ నాది. ఒక రోజు కూడా వర్క్ షాప్ పోలేను పోయినప్పటి. ఆటోలో కూడా తిరిగారు? ఆటో ఎక్దాం, ఏదైనా మెట్రో ఎక్దాం, ఎక్దాం. ఇప్పుడు రియోకి వెళ్తున్నాం సార్, రియో కేఫ్. రియో కేఫ్ లో సమోసా వెరీ ఫేమస్. సో ఒకసారి సమోసా తినేసి దెన్ విల్ సరదాగా ఆటో అండ్ దెన్ మెట్రోలో వెళ్ళి విల్ హావ్ సమ్ నైస్ ఫుడ్ సార్. అసలు పార్టీ ఆఫీస్కి 80లో వెళ్ళాలని చెప్పి ఎందుకు అనిపించింది సార్? వాట్ ఈస్ ద రీజన్? నేను ఓల్డ్ సిటీలో మా సిస్టర్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే, నేను అక్కడ మా సిస్టర్ వాళ్ళంటూ ఉండి చదువుకునేవాడిని. ఓకే, అయితే పార్టీ ఆఫీస్కు కాలేజీ నుంచి పార్టీ ఆఫీస్కి వచ్చి రాత్రి 11-12 గంటలకు మా సిస్టర్ ఇంటికి వెళ్ళవని పార్టీ పని అంతే చేసి. ఇప్పుడు మా పార్టీ నాయకులందరూ ఇంత రాత్రి నువ్వు మళ్ళీ మీ సిస్టర్ ఇంటికి పోతావు, మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ పార్టీ ఆఫీస్కి వస్తావు, అక్కడ నుంచి మళ్ళీ కాలేజీకి వెళ్తావు, కాలేజీ నుంచి మళ్ళీ వచ్చి ఆ పార్టీ ఆఫీస్లో ఉండి పార్టీ పని చేస్తావు, రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్తావు, మీ సిస్టర్ ఇంటికి వెళ్తావు, ఇక్కడనే ఉండిపోరాదా అన్నారు. అది దట్స్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ మై లైఫ్. ఆ ఒక మాట నేను పార్టీ ఆఫీస్లో ఉండాలని ఎప్పుడైతే పార్టీ నాయకులు ఆదేశించారో అది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పార్టీ ఆఫీసులో ఉండడంతో పూర్తిగా పార్టీకి అంకితమై పనిచేస్తాం. ఇదే సిచ్యువేషన్. ఏంటివి? ఖజూర్ సార్. స్వీట్ ఖజూర్? స్వీట్ ఖజూర్ క్యా బనా, కిసే బనాతే? రవా, మైదా, ఇలాచి, సోంపు, డాల్డా. సమోసా లుక్మి సార్? ఏది లోపల? ఏదండి ఇది? సమోసా లుక్మి సార్? ఏది పాపులర్? ఏది దిస్ వన్? పాపులర్ దిస్ వన్ సార్. లుక్ మీ సమోసా? సమోసా సార్. నేను ఏరియాలో బాగా తిరిగవని. అవునా సార్? ప్యాట్ని ఏరియా అంటారు ఇది. ప్యాట్ని ఏరియా? దిస్ ఆర్ ప్యాట్ని ఏరియా. ఇక్కడ కాలేజ్ ఉంది. అవును సార్. ఇక్కడ బాగా తిరిగేవాళ్ళము. ఓకే, చాలా వాతావరణంలో సమోసా లేదా సార్? అదే ఏకింగ్ గోబీ గోబీ. మీ కాలేజెస్ లో ఈ సమోసా కోసం వెళ్ళేవాళ్ళ సార్? ఎక్కడికన్నా చాలా పాపులర్ ఇది. ఈ ట్రయాంగిల్ పాపులర్ సమోసా, చాలా పాపులర్ ఇక్కడ. చిన్న సమోసా, ఉస్మానియా బిస్కెట్, ఈ సమోసా చాలా పాపులర్. ఇందులో వెజిటబుల్స్ పెట్టేవాళ్ళు. అవును సార్. ఆకుకూరలు ఇందులో, ఆలు, ఆకుకూరలు, ఆలు అందులో ఉంటుంది, ఇందులో ఉండదు. ఇది పెద్ద సమోసా. ఆలు, ఆలు ఉంటుంది. ఇది చిన్న ప్లేస్ వెళ్ళు. నిజంగా ఒక ఇన్స్పిరేషన్ సార్ అది. దీస్ గైస్ ఇంత చిన్న స్పేస్లో అసలు ఖాళీగా ఉండదు సార్. సార్ ఆటో అకాడమీ రెడీ సార్ మీరు? పొరిసలో కూడా ఉంటుంది. పొరిసలో కూడా ఉంటుంది. ఏం పేరు? ఇక్కడ 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 ఉంటావా? ఇందులోనా? ఎంతమంది ఉంటారు? ఏ ఊరు మీది? వేల్పూర్ మండలం పచ్చనాడు కూడా. నిజాంపట్టి, నిజాంబాద్, నూతన బాలకిషన్ అని మానకూడదు. బీజేపీ సార్ వచ్చారు. గుడ్. ఓ సెకండ్ హ్యాండ్? ఓకే సార్. థ్యాంక్ యూ. డబ్ల్యూ అదే రోజు పేమెంట్ ఇయ్యానా? తీసుకోబ్రో. సంతకం పెట్టి పెట్టు. బో మైక్ మీరు ఐస్ క్రీమ్ తినారా సార్? సమోసా తినరేమమ్మ? ఇప్పుడు ఎక్కడ పోతున్నాము రవి? నెక్స్ట్ ఇప్పుడు మెట్రో సార్. మీకు అందరికి ధన్యవాదాలు.
మీకు తెలియదు హైదరాబాద్ లో రిక్షాలు ఉండేవి. రిక్షాలా సార్? రిక్షాలు, ఆటోలు అప్పుడు తక్కువ. మేము ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళం. రిక్షాలు ఉండేవాళ్ళు, మనిషి పాప నడిపేవాడు. అది కాకుండా గుర్రాలు, జట్కాలు అంట, అవి కూడా చాలా ఉండేవి. అవి గుర్రా జట్కాలు ఎక్కటోళ్ళం. అది కాకుండా మూడు పైలకు సంబంధించిన రిక్షాలు ఉండేవి, మనుషులే నడిపేటోళ్ళు పాపం, తొక్కేవాళ్ళు. దాంట్లోనూ కూడా కూర్చుంటూ ఉంటే మనం, మేము ఓల్డ్ సిటీలో ఉంటుంది కదా, ఒక రిక్షాలో ముస్లిం మహిళలు వస్తే వాళ్ళు కట్టనేసేవాళ్ళు డ్రైవర్ కనిపించకుండా. అందులో ఓ 10,000 మంది కూర్చునే వాళ్ళు. అంటే అంత నడిపేవాడు అతను, కెపాసిటీ రిక్షా దొక్కేవానికి అంత కెపాసిటీ ఉండేది. ఆటోలో కూడా ఇట్లా ఈడ బుర్ర బుర్ర కట్టని ఉండేవాళ్ళు ఆటోలో వెనుక కూర్చుంటే కూడా. జట్కాలకు కూడా అంతే, గుర్రాలకు సంబంధించి చాలా జట్కాలు ఉండేవి. బాగా ఇప్పుడు తగ్గిపోయింది కానీ అతంలో చాలా హైదరాబాద్ పాపులర్. హైదరాబాద్ అంటేనే రింజిమ్ రింజిమ్ హైదరాబాద్, రిక్షా వాలా జిందాబాద్ పాపులర్ అనమాట. రిక్షా రింజిమ్ రింజిమ్ హైదరాబాద్, రిక్షా వాలా జిందాబాద్ అనేటువంటి ఆటోలు బాగా, రిక్షాలు బాగా నడిపేవి. సార్ ఇప్పుడు మీ ఎస్డి బండి ఏం చేశారు సార్? నేను ఇంకో పార్టీ కార్యకర్తకి ఇచ్చాను. అది పార్టీ బండి నాది కాదు. ఓ, పార్టీ బండి? నేను పార్టీ బండే నాకు 1980 నుంచి 1994 నా మ్యారేజ్ అయిన రోజు వరకు వాడి. ఎప్పుడైతే మ్యారేజ్ అయి నేను ఆఫీస్ నుంచి వెళ్ళిపోయానో అదే రోజు పార్టీ బండి పార్టీ ఆఫీసులో ఇచ్చేసి నేను మామూలుగా వేరే దాంట్లో తిరిగాను. మరి ఇప్పుడు ఉందా సార్ బండి? బండి ఇంకా అది నల్గొండకి వెళ్ళింది, అక్కడ నుంచి ఖమ్మం వెళ్ళింది, పార్టీ కార్యకర్తలు నడుపుకుంటున్నాను. పడైపోయి ఉంటాయి చాలా సంవత్సరాలు అండి. నమస్తే. మొన్న మీరు ఇప్పుడు మీరు మినిస్టర్ ఫర్ కల్చర్ ఫర్ టూరిజం అండ్ దెన్ నార్త్ ఈస్ట్ రీజన్ డెవలప్మెంట్ నార్త్ ఈస్ట్ రీజన్ డెవలప్మెంట్ కదా సార్? నో, డోనర్ అంటారు. డోనర్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజన్. మనం నార్త్ ఈస్ట్ రీజన్ వెళ్దాం సార్, వీడియో ప్లాన్ చేద్దాం అంటే అంత టైం ఎక్కడ ఉంటుంది రవి అన్నారు కదా సార్? నిజంగా ఎలక్షన్స్ అయినాక వెళ్దాం. ఎలక్షన్స్ అయినాక వెళ్దాం. ట్రాఫిక్ రోడ్లో ఉన్నాం, ట్రాఫిక్ రూల్స్ వయలేట్ చేయొద్దు. ప్రజలు తిట్టుకుంటారు, మినిస్టర్ వచ్చి రోడ్ల మీద ఆగిండు, ట్రాఫిక్ ఆపిండు. హలో సార్, ఇన్ని 100 మందిని కలుస్తారు కదా సార్, అది మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందా సార్? లేదంటే అబ్బా అనిపిస్తుందా సార్? అంటే కొంత ఉండదు బట్ పని వచ్చి ఉన్నప్పుడు టైం షార్టేజ్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఎంత న్యూ టెక్నాలజీ వచ్చిందో అన్ని కొత్త సమస్యలు కూడా వస్తాయి. మేము ఇంకా అందులో మామూలు వ్యక్తిని అనుకో, ఇంకా చాలామంది సినిమా యాక్టర్లు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళకు ఇంకా ఒత్తిడి ఎక్కువైందంటే ఉదాహరణకు ఉదాహరణ మామూలు మనిషిని అట్లేం కదా నాకేం. మేము షెడ్యూల్ చేసుకుంటాం, ఇక్కడ హాఫ్ అన్ అవర్ ఒక మీటింగు, ఉదాహరణకు గణేష్ మంటపాలు జరుగుతాయి, పండుగలు జరుగుతాయి, అనేక బస్సులు పోయినప్పుడు ఇక్కడ హాఫ్ అన్ అవరు, ఇక్కడ హాఫ్ అన్ అవర్, ఇక్కడ హాఫ్ అన్ అవర్ అని షెడ్యూల్ చేసుకుంటాం. ఎందుకంటే బస్సుల ముందు చెప్పాలి కాబట్టి. వేసుకున్నప్పుడు గంట హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఉంటే దానికి అడిషనల్గా ఇప్పుడు 1 అవర్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే సెల్ ఫోన్లు తీసుకుంటారు ఫోటోలు సెల్ఫీలు. సెల్ఫీల కారణంగా మేము హాఫ్ అన్ అవర్ పూర్తి చేయాల్సినటువంటి కార్యక్రమము 1.5 అవర్ 2 అవర్స్ అవుతుంది. అది రోజు అట్లా ఉంటుంది, మళ్ళీ లేట్ వచ్చారనుకుంటారు. ఇక సమస్య పెద్ద సమస్య, ఇప్పుడు ఛాలెంజ్ అది. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా మనం రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఓ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఓ షాప్కి వెళ్ళినా, మళ్ళీ ఒక పార్టీ మీటింగ్కి వెళ్ళినా, ఏదైనా ఇనాగ్రేషన్కి వెళ్ళినా, ఏదైనా బస్సులలో ఇంటికి పోయినా కార్యకర్తలు కాలేము, ప్రజలు కూడా ప్రేమతో ఆప్యాయతతో ఫోటో తీయటమంటే నేను దిగను వాళ్ళలేను కదా. కాబట్టి మేము దిగవలేను కాబట్టి దాని కారణం కొంత టైం పోతుంది. అది ఒక్కటే ఇబ్బంది తప్ప ప్రజలతో కలవడంలో ఇబ్బంది కాదు. ఇంకో నెక్స్ట్ ప్రోగ్రామ్ లేట్ అవుతుందేమో, మేము లేట్ వచ్చినాం అనుకుంటారేమో, ఈరోజు అన్ని కార్యక్రమాలు షెడ్యూల్ పూర్తవుతుందో కాదో అనేటువంటి టెన్షన్ ఉంటుంది తప్ప ప్రజలను కలవడంలో జనరలీ ప్రజలను కలివేసేటువంటి సాటిస్ఫాక్షన్, ఆ ప్రేమ ఆప్యాయత నీకు దేంతో దొరకదు. నువ్వు ఒక 1,000 కోట్లు ఇచ్చినా, 100,000 కోట్లున్నా, ఆస్తులున్నా కూడా ఈ ఆప్యాయత ముందు అదేం పనికిరాదు. నీ డబ్బు ఉంటే నువ్వు ఏం చేసుకుంటావు? ఈరోజు ప్రజలు ప్రేమ ఆప్యాయతే మనకు లాస్ట్ మిగులుతుంది. మనము మన కాలం పోయిన తర్వాత వాళ్ళు అరే కిషన్ రెడ్డి మంచివాడు ఉండే, లేకపోతే రవి మంచివాడు ఉండే, లేకపోతే మోడీ గారు చాలా దేశాన్ని సేవ చేశారు అనేటువంటి అది ఒకటే మాట మిగులుతుంది తప్ప ఈ డబ్బులు నీకు ఇంత సంపాదించాడు ఏది మిగలదు. నేను ఇప్పుడు మనం ఈ షూట్స్ షెడ్యూల్ చేస్తున్నాం కదా సార్, 2 డేస్ నుంచి ప్రతి చోటకి వెళ్ళిన వెంటనే కిషన్ రెడ్డి గారు వస్తున్నారా? ఆయన మా ఓపెనింగ్కి వచ్చారు సార్, మాకు బాగా తెలుసు. ఇప్పుడు మనం వెళ్ళింది ముస్లిం హోటల్ కదా సార్,
దూసి ముస్లిం హోటల్ అయితే అలీ సా కిషన్ రెడ్డి సాబ్ ఆయన మేరా హోటల్ ఓపెన్ కర్ లియా జనవరి 1990 మే ఓ బహుత్ అచ్చా లో అంటే ఆయన కళ్ళల్లో సార్ ఒక రకమైన సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్. గోకుల్ చాట్కి వెళ్ళాం సార్, గోకుల్ చాట్కి వెళ్తే గోకుల్ చాట్లో కూడా వాళ్ళు కూడా అంతే, ఓ కిషన్ రెడ్డి సాబ్ మీరు వేదాంత నాకు ఎందుకు రాదు సార్ వాళ్ళు చెప్పింది లే. అవన్నీ కూడా ఒక హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు నాకు అటాచ్మెంట్. దానికి కారణము నేను 3 సార్లు వరుసగా ఎమ్మెల్యే గెలిచాను హైదరాబాద్ సిటీ నుంచి, ఇప్పుడు ఎంపీ గెలిచాను. ఒక తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్ నేను. ఫస్ట్ క్యాబినెట్ ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్. కాబట్టి ప్రజల్లో కొంత ప్రేమ ఆప్యాయత ఉంటుంది వాళ్ళ ఆశీస్సులతోటిగా ఈరోజు వచ్చినాను. వాళ్ళ అనురాగాలు, వాళ్ళ మమకారము, వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ సహకారము, వాళ్ళ మద్దతు కారణంగానే ఈరోజు నేను ఏమి లేకుండా ఒక ఆర్డినరీ వర్కర్, బీజేపీకి నేను ఒక ఆర్డినరీ వర్కర్ను, ఒక స్టూడెంట్ లీడర్గా యంగ్ లీడర్గా రాజకీయాల్లో ప్రవేశించిన, ఈరోజు ఢిల్లీలో నరేంద్ర మోడీ పక్కన కూర్చుంటుందంటే ప్రజల ఆశీస్సులే కదా, పార్టీ పెద్దల యొక్క ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు. మీరు మోడీ గారు కూడా పబ్లిక్లో తిరిగి ఉంటారు కదా సార్, అమెరికాలో తిరిగి నేను చూపిస్తాను నేను ఫోటో మొన్న చూపించాను కదా, చూపించాను బోటో బోట్ నడుపుతూ నేను బోట్ నడుపుతుంటే అమెరికాలో ఆయన పక్కన పడ్డాడు. వెరీ సింపుల్ గా సార్, అసలు మాకంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ ఒక గూస్ బంప్స్ వస్తాయి సార్, మీరు కలుస్తూ ఉంటారు కదా, హౌ డు యూ ఫీల్? న్యాచురల్, ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్. ఎందుకంటే రోజు 10 మీటింగ్లు మాట్లాడతాడు, రెస్ట్ ఉండదు, హాలిడే ఉండదు, పండుగ ఉండదు, బర్త్డే ఉండదు, ఏ ఒక్కరోజు కూడా హాలిడే రాలేదు. అందరికి మనకి దళాలు తలనొప్పి వేసిందనో, పండుగ ఉందనో, బర్త్డే అనో, బంధువుల పెళ్ళనో, అనేక రకాల కొంత మనం లీవ్ తీసుకొని పోతుంటాం. బట్ ఆయన సింగిల్ డే కూడా చివరకు వాళ్ళ అమ్మగారు చనిపోయిన రోజు కూడా ఆయన దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టార్టింగ్ రోజే ప్రధానమంత్రి సార్ తర్వాత చాలాసార్లు ఎక్కడ ఒక్కోసారి మేము వెళ్ళాలనుకున్నప్పుడు ఉదాహరణకు బీహెచ్ఎల్ వెళ్ళా, లేకపోతే కూకట్పల్లి వెళ్ళాలి, లేకపోతే ఎల్బీనగర్ వెళ్ళాలి. మేము ట్రాఫిక్లో పోయినప్పుడు సమయం తక్కువ ఉన్నప్పుడు టైం సేవ్ కోసము ఇది ఇక్కడ కారు ఇక్కడ ఆపేసి ఎక్కుతాం, అక్కడ మా కార్యకర్తకి ఎత్తాం, నేను కుక్కపేట వస్తాను, కారు ఉంటే తీసుకురండి అంటే మాకు ఈజీగా టైంలో కలిసి వస్తున్నాం. నేను ఒకసారి ట్రాఫిక్లో పోయినప్పుడు మేము అనుకున్నటువంటి టైంకు మీటింగ్ వెళ్ళకపోతే ప్రజలు కానీ కార్యకర్తలు కానీ చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడప్పుడు ఈ యొక్క మెట్రో కూడా చాలాసార్లు యూజ్ చేస్తున్నాం, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా యూజ్ చేస్తుంటారు. సికింద్రాబాద్ స్టేషన్ ఏం సార్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుందా? అంటే మనకి సికింద్రాబాద్ స్టేషను మన దక్షిణ భారతదేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేషన్, బిజియెస్ట్ స్టేషన్. ముఖ్యంగా ఈరోజు నార్త్ ఇండియా కానీ లేకపోతే మన ఆంధ్రకు సంబంధించినటువంటి కోనసీమ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, విజయవాడ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు చాలా పేరు చెప్తున్నారు, ప్రతిరోజు లక్షల మంది వస్తుంటారు పోతుంటారు. కాబట్టి దాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ రైల్వే స్టేషన్ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలో లేకపోతే నిజాం టైంలో కట్టినటువంటిది చాలా పాత భవనాలు. కాబట్టి ఈరోజు మోడీ గారు ఏం చేస్తున్నారంటే దేశంలో అన్ని రైల్వే స్టేషన్లు ఆధునీకరించేటువంటి ప్రయత్నం, కొత్త రైల్వే స్టేషన్ కట్టేటువంటి అందులో ప్రియారిటీగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 750 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆయన స్వయంగా వచ్చి ఫౌండేషన్ ఇస్తుంది. అక్కడ ఈరోజు చాలా ఆధునికమైనటువంటి పద్ధతిలో ఎయిర్ కండిషన్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం, ప్యాసింజర్స్కి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం, మంచి క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం, మాల్స్ ఏర్పాటు చేస్తాం, స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం, పిల్లలకు ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చేస్తాం, అదేవిధంగా అన్ని రకాలుగా వెయిటింగ్ రూమ్స్ కానీ మోడర్న్ టెక్నాలజీ తోటి మన అన్ని రకాల ఎస్కవేటర్స్ కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా చేయబోతున్నాం. అది స్టేట్ ఆఫ్ వాటి కింద దక్షిణ భారతదేశంలో ఉన్న ది మోడర్న్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రానున్నది. దాంతోపాటు ఇవి నాంపల్లి డెవలప్ చేస్తున్నాం, కాచిగూడ డెవలప్ చేస్తున్నాం, ఇంకా జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు సిటీకి రాకుండా అవుట్స్కర్ట్స్ నుంచే వాళ్ళ వాళ్ళ గమ్యాలకు చేరుకునే విధంగా చెర్లపల్లి న్యూ టెర్మినల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అది జనవరిలో వచ్చే జనవరిలో దాన్ని డెడికేట్ చేస్తాం కూడా అయిపోతుంది. చిన్నప్పటి నుంచి
సిక్స్టీన్ అయితే ఖచ్చితంగా పనిచేస్తాను. నేను ఈ రోజు ఒకరోజు కూడా గంట తగ్గదు. సిక్స్టీన్ అంత అదృష్టమా సార్? నేను ఎప్పుడైనా రాత్రి 8-9 గంటలకు ఇంటికి వెళ్ళిపోతే ఈరోజు పొరపాటు చేస్తున్నానేమో అనే ఫీలింగ్ మనసులో వస్తుంది. మేడం గారు హ్యాపీ ఫీల్ అవుతారేమో సార్? అలవాటు అయిపోయింది. ఎందుకు తొందరగా వచ్చామని ఫీలింగ్ కూడా. ఇక్కడ నేను ఇస్తా. ఎందుకు రా స్టేషన్? వాట్ ఈస్ యువర్ నేమ్? గట్టిగా మాట్లాడు. ఏంది? మాలవిక. మాలవిక, ఎంతమంది ఉన్నారు ఇక్కడ మహిళలు? ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మహిళలు? మొత్తం ఎంతమంది స్టాఫ్ ఈ స్టేషన్? ఫోర్ ఫైవ్ ఎవరి స్టేషన్? 6-7 మెంబర్స్ ఉంటారు. స్టేషన్ కంట్రోలర్ ఒకరే ఉంటారు. ఇంకా స్టాఫ్ ఉన్నారు. ఎక్కడ ఉంటారు మీరు? మీ ట్రైన్లోనే వస్తావా? ఫ్రీ అమ్మి. కొంచెం ఇందులో మాట్లాడు. ఇది పట్టుకుని మాట్లాడు. నిన్ననే మిమ్మల్ని టీవీలో చూసాం సార్, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ పాస్ చేస్తున్నప్పుడు పిఎం తోటి. ఇంకా లైవ్లో చూస్తామని అసలు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది మిమ్మల్ని చూస్తాం. ఎందుకంటే థ్యాంక్ యూ. లాస్ట్ 75 ఇయర్స్ మనం రాజ్యాంగం నిర్మాణం చేస్తున్నప్పుడు కూడా చర్చకు వచ్చింది. ఎందుకంటే 50% పాపులేషన్ ఉమెన్, కానీ అనేక కారణాల కారణంగా వాయిదా వచ్చింది. కాబట్టి ఈ రకంగా ఒక మౌలిక అంశాలు, ఫండమెంటల్ విషయాల్లో మార్పులు తీసుకురావాలనేటువంటిది నరేంద్ర మోడీ గారి పట్టుదల. అది జిఎస్టీ కావచ్చు, పెద్ద నోట్ల రద్దు కావచ్చు, త్రిబుల్ తలాక్ రద్దు కావచ్చు, లేకపోతే మహిళా రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే ఈరోజు G20 సమావేశాలు కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశం ఇమేజ్ పెంచే విషయంలో కావచ్చు, అనేక విషయాలలో. కాబట్టి ఈరోజు మోడీ గారు 50% జనాభా ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా మీలాంటి ఫ్యూచర్ జనరేషన్ దృష్టి పెట్టుకొని వాళ్లకు చట్టసభలో కూడా వాళ్లకు సరైనటువంటి వాయిస్ ఉండాలి. ఈరోజు భారతదేశ అభివృద్ధిలో వాళ్ళు కూడా పూర్తిగా భాగస్వామ్యం కావాలి లక్ష్యంతో ప్రధానమంత్రి గారు ఈ ప్రయత్నం చేశారమ్మా. 4 డికేడ్స్ అవునమ్మా. 4 డికేడ్స్ మీరు అనేది కరెక్ట్. 4 డికేడ్స్ నుంచి కాలేదు, ఇప్పుడు మోడీ గారు చేశారు. మీకు రానున్న రోజుల్లో చాలా అలా ఉంటుంది. థ్యాంక్ యూ. బాగున్నారా? ఇప్పుడు రండి. సార్ ఒక్క నిమిషం, మీరు ఎక్కడ ఉంటారమ్మా? ఏం చదువుతున్నారు? కొంత ఏం చదువుతున్నారు? అయిపోయింది. మీరు బీటెక్? ఏ కాలేజ్? సిఎంఆర్. నువ్వు తల్లి? రోజు మెట్రోలో పోతారా? మెట్రోలో వెళ్తుంటారా డైలీ? మీరు ఉండేది ఎక్కడమ్మా? కొంపల్లి. ఓకే. మీరు ముగ్గురు ఫ్రెండ్సా? సార్ వెరీ నైస్. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఈరోజు 33 ఇయర్స్ తర్వాత మోడీ గారు కొత్త నూతన విద్యా విధానం తీసుకొచ్చారు. అందులో హై స్కూల్ లెవెల్ నుంచి కూడా వాళ్ళకు టెక్నికల్ కోర్సులు నేర్పడం, ఒకసారి వాళ్ళు కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత ఏదైనా జీవితంలో సెటిల్ కావాలంటే ఏదైనా మరి స్టార్టప్ కంపెనీస్ పెట్టుకోవడం కానీ, ఏదైనా ఇండస్ట్రీలో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కానీ పనిచేయడానికి వీలుగా ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాము. అందులో మన భాష, మాతృభాషలో కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ వారు కూడా పొందుపరిచేటువంటి విషయం కూడా, ఇంగ్లీష్ను నెగ్లెక్ట్ చేయడం, దాంతోపాటు మాతృభాష అమ్మాయి నేర్పిన భాషను కూడా మనం గౌరవించాలనేది ఈరోజు మోడీ గారి యొక్క లక్ష్యం. ఉదాహరణకు మనకు చైనీస్ వస్తారు, చైనా ప్రైమ్ మినిస్టర్ ఇంగ్లీష్లో మాట్లాడారు, ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఇంగ్లీష్లో మాట్లాడారు, జపాను వాళ్ళు ఇంగ్లీష్లో వాళ్ళ భాషలో మాట్లాడతారు. మనం ఒక్కరమే మన భాషను వదిలేసి మనం ఇంగ్లీష్ భాష మాట్లాడతాం. ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేయొద్దు, మన మాతృభాషను కూడా, మన దేశ భాషను కూడా రక్షించుకోవాలి. ఏం పేరు? అరే సారీ సార్, సరే ఇంత ట్రైన్లో కనిపించడం తోటి అవునరా? రోజు వెళ్తారా? వెళ్తాను వెళ్తానా. మీరేంటమ్మా ఎక్కడ పనిచేస్తారు?
ఇక్కడ చూడు అందరు కలర్ అంతా గ్రీన్ కలర్ వేసుకున్నారు. ఏం చేస్తారమ్మా? ఎక్కడ ఎక్కడ ఏ హాస్పిటల్? సన్ రైజ్. ముగ్గురా? మీరు ముగ్గురు ఎక్కడుంటారు? ఇక్కడ తిరుగు. వచ్చా వచ్చారా? ఖమ్మం నుంచి వచ్చారా? ఓకే ఓకే. ఏం పేరు? కనకయ్య. నమస్తే సార్. దిస్ ఇస్ రవిరాజు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ సార్. ఐఎమ్ వర్కింగ్ విత్ వర్గో ఆయుర్వేద ఫార్మసీ. బీజేపీ గవర్నమెంట్ డూయింగ్ వెరీ గుడ్ ఫర్ ద ఆయుర్వేద డివిజన్ సార్. థ్యాంక్ యూ. ఆఫ్టర్ కమింగ్ బీజేపీ ఆయుర్వేద సపరేట్ మినిస్ట్రీ ఏర్పాటు చేశాం సార్. మన మోడీ గారు వచ్చిన తర్వాత ఆయుర్వేదం ప్రోత్సహించడం కోసము జనరల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి విడదీసి ఆయుష్ మినిస్ట్రీని ఎంకరేజ్ చేసి ఈరోజు మనం ఆయుష్ మినిస్ట్రీ ద్వారా కరోనాలో మన ప్రొడక్ట్స్ ప్రపంచం అంతా కూడా ఈరోజు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కూడా మన ఆయుష్ మినిస్ట్రీ ప్రొడక్ట్స్ వాడి ఈరోజు కరోనా నుంచి బయటపడ్డాం సార్. మా కంపెనీ ఇండియా బయట 13 కంట్రీస్ సప్లై చేస్తాం సార్. ఐ యామ్ ఎంటర్ తెలంగాణ మేనేజర్ యాజ్ వర్కింగ్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. థాంక్యూ వెరీ మచ్ సార్. వస్తాను. ఏం పేరు తల్లి? కూర్చో 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 కూర్చో. ఎక్కడ పోతున్నావు? ఎక్కడుండి? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆరు ఎక్కడెక్కిన ఇది ఎందుకు దీంట్లో ఎందుకు పోతున్నావు? తొందరగా పోతాను. ఆటోలో పోసుగా. గుడ్ గుడ్. వెరీ నైస్ వెరీ నైస్. సార్ ఇంకా నిశ్చయం సార్ ఇంకా సందీప్ ఎక్కడ ఉంటావు? మణికొండ. ఓకే. మణికొండ అంటే అంత హైఫై ఉంటావు. ఏం చేస్తావు? ఫార్మసీ రిప్రజెంటేటివ్. ఫార్మసీలో యశో హాస్పిటల్ ఎక్కడ ఉండేది? ఇక్కడ మరి 11 గంటల డ్యూటీ. యాక్చువల్లీ ఇప్పుడు లేట్ అయింది. లేట్ అయినా సార్? మీరు ఇప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్లో కూడా ఉన్నారు కదా సార్? సో అక్కడికి వెళ్ళినప్పుడు హౌ డూ యూ ఫీల్ సార్? ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్ కదా. అంటే దురదృష్టం ఏంటంటే లాస్ట్ 75 ఇయర్స్ సార్ నార్త్ ఈస్ట్ మనం నెగ్లెక్ట్ చేసాం. అవును సార్. మనం ఇప్పుడు న్యూజిలాండ్కి వెళ్తాము, స్విట్జర్లాండ్కి వెళ్తాము ఏదో సీనరీ చూడడం కోసము. మీ ట్విట్టర్ ఫాలో అయితే మేము అన్నీ బాగా చూడడానికి వెళ్తాం మనం. కానీ అదంతా మన దేశంలో ఉంది. ఈరోజు మన పిల్లలను అడిగితే స్విట్జర్లాండ్కి వెళ్దామంటారు తప్ప న్యూజిలాండ్కి వెళ్దామంటారు. ఇప్పుడు యూత్ దేశంలో మన నార్త్ ఈస్ట్కి వెళ్ళాలి అనేది తెలియదు. కారణం వాళ్ళ తప్పు కాదు, మనం ప్రమోట్ చేయలేకపోయాం, బ్రాండింగ్ చేయలేకపోయాం. కనీసం రోడ్డు లేదు, డ్రైన్ లేదు. ఈరోజు రోడ్డు వేస్ కానీ మేము ఆల్ స్టేట్ క్యాపిటల్స్ రైల్ కనెక్టివిటీ తీసుకొచ్చాం. ఒకటే ఇంతకుముందు గౌహటి ఒకటే ఉంది 8 out of 8 states. ఇప్పుడు 4 states న్యూ రైల్ కనెక్టివిటీ మోడీ గారు తీసుకొచ్చారు. రోడ్డు కనెక్టివిటీ తీసుకొస్తున్నాం. అంతకుముందు 20 రోజులు 1 month 2 months రోడ్డు బ్లాకేడ్ ఉండేది, ధర్నాలు, ఇన్సర్జెన్సీ గ్రూపులు ఆందోళన చేసేటువంటి వాళ్ళు. ఈరోజు పీస్ ఏర్పడింది ఎక్కడ కూడా ఎక్సెప్ట్ నిన్న మణిపూర్ ఇన్సిడెంట్ తప్ప నార్త్ ఈస్ట్ అంతా కూడా రిస్టోర్ అయింది. అంతకుముందు పేపర్ మీద పనులయ్యేది రోడ్ పేపర్ మీద. ఈరోజు ఫ్యాక్చువల్గా రోడ్ల మీద డెవలప్మెంట్ యాక్ట్లీ నడుస్తుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, టెక్నాలజీ కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అనేక రకాల యూనివర్సిటీస్ కానీ, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ వచ్చాయి. టూరిజం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కనెక్టివిటీ పెరిగితేనే కానీ టూరిజం పెరుగుతుంది. ఇప్పుడు కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ, వాటర్ రోడ్ కనెక్టివిటీ అన్నీ పెంచుతున్నాం కాబట్టి రానున్న రోజుల్లో ఈ యొక్క టూరిజం కూడా పెరుగుతుంది. సార్ మీరు ఇప్పుడు బీజేపీలో ఒక పార్టీకి పనిచేసిన టైంలోనే నార్త్ ఈస్ట్ రీజన్ బాగా తిరిగారా సార్? అవును, నేను అప్పుడు మోడీ గారు యూత్ వింగ్లో ఉన్నప్పుడు నార్త్ ఈస్ట్లో తిరిగేవాడిని. ఉదాహరణకు గౌహటి నుంచి ఇంకో స్టేట్ క్యాపిటల్కి వెళ్ళాలంటే 16 గంటలు 17 గంటలు ప్రైవేట్ బస్సులో ప్రయాణం చేస్తాను. 16-17 hours. ఆ వర్షంలో ఎక్కడ అయిపోతుందో తెలియదు, ఎక్కడ రోడ్డు పాడైపోతుందో తెలియదు. కానీ అటువంటి పరిస్థితులు కూడా తెలియాము. ఈరోజు అదే 16-15 గంటలు జర్నీ ఈరోజు 3 గంటలు 4 గంటలు వెళ్తుంది. ఇంత పెద్ద రోడ్ అయినా
మోడీ గారితో మీరు ఓన్లీ యుఎస్ లో జర్నీ చేశారా సార్? లేదంటే పార్టీలో కూడా చాలా పని చేశాం ఎవరితో కలిసి. వారు నేను యూత్ వింగ్ నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, వారు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు మా యూత్ వింగ్ యాక్టివిటీస్ అంతా వారి డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఇన్ఛార్జ్ ఉన్నారు. కాబట్టి వారితో కలిసి యూత్ వింగ్ తీసుకెళ్ళాను. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అగెన్స్ట్ టెర్రరిజం ఒకటి చేశాను, అప్పుడు వారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. మొత్తం 9 దేశాలకు సంబంధించినటువంటి యంగ్ పార్లమెంటేరియన్స్ని పిలిచాను. అప్పుడు చాలా ఉధృతంగా ఉండేది టెర్రరిజం ఇండియాలో. ఇప్పుడు మోడీ గారు వచ్చినాక తగ్గింది, ఎవరి విషయం. ఐఎస్ఐ యాక్టివిటీ తగ్గింది, బాంబు పేలుళ్ళు తగ్గాయి, మత కళాలు తగ్గాయి, AK-47 తగ్గింది, పోలీసుల మీద రాళ్ళు కొట్టడం తగ్గింది, Article 370 తర్వాత. ఈరోజు పీస్ వచ్చింది, కానీ ఆ రోజు ఇవన్నీ ఉండేది. ఒకేసారి 7 ట్రైన్లు బ్లాస్ట్ కావడం, హైదరాబాద్లో కూడా అనేక ఒకటేసారి బ్లామ్ బ్లాస్టింగ్ అవడం, కాబట్టి ఇవన్నీ జరిగేది. ఇప్పుడు అది లేదు పరిస్థితి, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను యూత్ వింగ్ నేషనల్ ప్రెసిడెంట్ ఉంటే, అప్పుడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ అగెన్స్ టెర్రరిజం అనేటువంటి కాన్ఫరెన్స్ పెడితే అప్పుడు మోడీ గారు నాకు ఇచ్చారు. ఎక్కడుంటున్నాను? తెలుగు వస్తుంది, హిందీ తెలుగు బాతికే అవి చూడ ఇక్కడ పోలేను అవి. గుడ్, వెరీ నైస్. ఇద్దరు క్యా కామ్ కడితే శాలిని హమారా ఘర్ కే బాజు భాయ్, హమారా ఘర్ కే బాజు హై హాస్పిటల్. హా శాలిని బిల్కుల్ ఘర్ కే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీ రామ్. ఆరోగ్యం ఆరోగ్యం నేను ఆడి కూడా గట్కేశ్వరంలో వచ్చినది రాష్ట్ర కౌన్సిల్ చెప్పండి. సార్ ఇప్పుడు ఇక్కడి నుంచి అలాగే వెళ్దాం సార్, ఇక్కడ నుంచి అలా వెళ్దాం. ఇప్పుడు వెళ్ళిపోవడమేనా? సుల్తాన్ బజార్ మీ దగ్గరే కదా సార్? దగ్గర సుల్తాన్ బజార్లోనే నేను మొత్తం సుల్తాన్ బజార్లో మా పార్టీ నేను స్టూడెంట్ ఉన్నప్పుడు బహిరంగ సభలు ఎక్కడ ఎక్కడనే జరిగింది. మా పార్టీ జనసంఘ్ అంటే జనసంఘ్ అని లేకపోతే 80s, 85, 90s వరకు అన్ని పబ్లిక్ మీటింగ్లు మాకు యాక్టివిటీ అంతా కూడా సుల్తాన్ బజారే. సుల్తాన్ బజార్ మాకు స్ట్రాంగ్ హోల్డ్ బీజేపీకి, ఐడియాలజికలీ స్ట్రాంగ్ హోల్డ్. నేను 80 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు వచ్చినా వాళ్ళని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని మొదలు పెడితే వాళ్ళు హోటల్కి వెళ్ళి వాళ్ళు భోజనాలు వాళ్ళు మళ్ళీ చూసి ట్రాన్స్పోర్ట్ మంచి చెడ్డ మళ్ళీ ఫ్లైట్ ఎక్కేంత వరకు కూడా నేనే ఎయిర్పోర్ట్ మళ్ళీ ఎయిర్పోర్ట్ కానీ ట్రైన్ కాబట్టి ట్రైన్లలో కూడా చాలా పోయేవాళ్ళం, మేము ట్రైన్లలో కూడా వెళ్ళేవాళ్ళము. ఏదైనా సరే మొత్తం నేనే చూస్తుంది. కానీ ఇంతవరకు వాజ్పేయి గారితో ఒక ఫ్రెండ్ ఫోటో లేదు నాకు. అయ్యో వాజ్పేయి గారు ఫోటో లేదు నాకు. ప్రదీప్ గారు సార్ ఇలాగ నడిచి ఎన్ని రోజులు అయి ఉంటారు సార్? మీరు వంద రోడ్ లేదు, మేము బస్సులలో కాన్స్టిట్యున్సీలో చాలా నడుస్తాను, ప్రతిరోజు నడుస్తాను. ఆల్మోస్ట్ ఇప్పుడు కొద్దిగా మినిస్టర్ అయినాక నడవడం తగ్గింది, కానీ ఎమ్మెల్యే గుణ అయితే నడవని రోజు అంటూ లేదు. ఎవ్రీ డే మార్నింగ్ 8 to 11 బస్సులలో ఉండాల్సిందే. బాబాయ్ షాయి తెలుసు నాకు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కువ నడిచాను. ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా టూరిస్ట్ స్పాట్లో కానీ, ఎందుకంటే మేము టూరిజం మినిస్టర్గా నేను వివిధ స్పాట్లకు వెళ్ళినప్పుడు అక్కడ పర్యాటకులు వస్తారు, టూరిస్టులు, వాళ్ళకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కోసము వాళ్ళని కలిసి ఏ రకంగా ఉంది, ఇట్లా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి అడిగేటువంటి ప్రయత్నం చేసి, ఎందుకంటే ఆల్ టూరిస్ట్ డెస్టినేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉండవు, 100% స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. మేము అందరం కోఆర్డినేట్ చేసి వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంటాం, వాళ్ళకు ఎప్పటికప్పుడు వాళ్ళకు నూతన నోటి సలహాలు సూచనలు ఇస్తాను. కొంత ఇప్పుడు మహిళ లేడీస్ వస్తారు. ఈ ట్రిపుల్ తలాక్ వచ్చిన తర్వాత ముస్లిం మహిళలలో చాలామంది ఈరోజు మోడీ గారికి అనుకూలమవుతారు.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంట్లో వాళ్ళ మనం ఎంత ఎందుకు వచ్చారు? ఏడుంది ఇక్కడ కమిషనర్ ఆఫీస్ దగ్గర అయిపోయిందా? కాలేదండి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. తప్పకుండా నేను తప్పకుండా నేను మాట్లాడతాను. నాకు ఐడియా ఉంది ఇష్యూ, నాకు తెలుసు కదమ్మా ఇష్యూ తెలుసు. నేను మాట్లాడతాను, నాకు తెలుసు ఇష్యూ తెలుసు అమ్మా. నేను చాలా సార్లు మీకోసం కొట్లాడి మళ్ళీ కొట్లాడు. కదే కదే సార్, మీ స్పీడ్ నందుకోలేకపోతున్నాను సార్. మీరు నేను చాలా చిన్న నడుస్తున్నాను, నేను చాలా స్పీడ్గా నడుస్తాను. చాలా స్పీడ్ నడుస్తారు సార్, నేను అలా అందుకోలేకపోతున్నాను. అక్కడ ఎక్కడో అనాథపల్లిలోనే తప్పిపోయింది నేను అక్కడ. సార్ ఇప్పుడు మనం గోకుల్ చాటుకి వెళ్తున్నాం సార్. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది మీకు తెలిసిందే కదా సార్. ఇప్పుడు మనం వాట్ ఇస్ యువర్ ఫీలింగ్ అబౌట్? ఇప్పుడు మీరు గతంలో నడుస్తున్నారు కదా సార్. గతంలో గోకుల్ చాట్ బండేరే కాదు, దేశంలో ఎక్కడ కూడా అనేక ప్రాంతాల్లో బాంబు పెళ్లి జరిగాయి. బాంబే తీసుకుంటే ఒకటేసారి 7 నడుస్తున్న ట్రైన్లో ఒకటే టైంలో 0-0 బ్లాస్ట్ చేశారు. హైదరాబాద్ నగరంలో కూడా ఒకటే టైంలో సెక్రటరియట్ ఎదురుగా లుంబిని పార్కులో ఇక్కడ ఉన్నటువంటి గోకుల్ చాట్ బండార్లో దిల్సూర్ నగర్లో సాయిబాబా టెంపుల్ దగ్గర బస్ స్టాండ్లో 3 ప్రాంతాలు ఒకటే టైంలో బ్లాస్ట్ చేశారు. ఆ రకంగా గతంలో ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క పాకిస్తాన్ ఏసీ యాక్టివిటీ ఉండేది. ఈరోజు రెవల్యూషనరీ చేంజ్, పూర్తిగా పాకిస్తాన్ పెద్ద ఎత్తున మన దేశంలో డబ్బులు ఖర్చు పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం కోసము ఇక్కడ అస్తవ్యస్తం చేయడం కోసము, ఆర్థిక సంక్షోభం సృష్టించడం కోసము ప్రయత్నం చేసేవాళ్ళు. ఈరోజు మనలా చేయాలనుకున్న వాళ్ళే డిస్టర్బ్లేజ్ అయిపోయారు పాకిస్తాన్. ఈరోజు రొట్టె ముక్క కోసం కొట్టుకొచ్చి వస్తున్నారు, పెట్రోల్ సిలిండర్ కోసం పెట్రోల్ కోసం కొట్టుకొచ్చి వస్తున్నారు, బియ్యం కోసం కొట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎక్కడ కానీ ఈ రకమైనటువంటి మానవత్వం లేని పనులు ఎవరు చేసినా కూడా ఎవరికి భవిష్యత్తు ఉండదు అనేది మరొకసారి ఈరోజు పాకిస్తాన్ చూస్తే కానీ ప్రపంచంలో అందరికంటే ముందు టెర్రరిజానికి వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి దేశం మనం. అనేక సంవత్సరాల పాటు నష్టపోయినటువంటి వాళ్ళం మనం, కానీ ఈరోజు మార్పు వచ్చింది. ఈరోజు ప్రజలు చూస్తున్నారు కదా ఇదే గోకుల్ చాట్ బండారుకు అనేక సంవత్సరాలు రావాలంటే భయపడవు. ఈరోజు నేను అడగడం కాదు, ప్లేస్ దొరకదు మీకు. కాబట్టి ఒక నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం వచ్చింది, మన పోలీస్ వ్యవస్థ మీద విశ్వాసం వచ్చింది, మన యొక్క భద్రతా సిబ్బందుల మీద విశ్వాసం వచ్చింది. ఇన్సర్జెన్సీ గ్రూప్స్ ఆపాము, లేకపోతే క్రాస్ బార్డర్ టెర్రరిజం ఆపాము. మేము భారత ప్రభుత్వము 0 టాలరెన్స్ ఆన్ టెర్రరిజం 0 టాలరెన్స్ ఆన్ కరప్షన్ పాలసీ పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. దేశంలో ఎక్కడ టెర్రరిజం ఉన్నా కూడా ఉక్కు పాదంతో అణిచివేసి ఈ దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టాలి అనేటువంటిది నరేంద్ర మోడీ గారి లక్ష్యం. దాని ఫలితాలు ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్సెప్ట్ మణిపూర్ ఇన్సిడెంట్ తప్ప దేశంలో ఐఎస్ఐ యాక్టివిటీ లేదు. గతంలో పాకిస్తాన్ ఏమనుకుంటే గంట సేపట్లో భారతదేశంలో బాంబేలో కానీ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ లక్నోలో కానీ భూపాల్లో కానీ బెంగళూరులో కానీ ఏదైనా ఇన్సిడెంట్ చేయాలంటే అక్కడ రిమోట్ నొక్కితే గంట సేపట్లో అయ్యేది. ఈరోజు మనం పాకిస్తాన్లో రిమోట్ నొక్కే శక్తి వచ్చింది. నమస్తే సార్, కైసా హెల్త్ కైసా? ఏం తింటారు సార్? ఇక్కడ కూర్చున్నాం కూర్చున్నాం సార్ కూర్చున్నాం సార్. ఎలా అనిపిస్తుంది సార్? మీరు ఇందాక వస్తే నరేంద్ర మోడీ గారి గురించి చెప్పారు కదా సార్, లైక్
జీరో టాలరెన్స్ అబౌట్ టెర్రరిజం, జీరో టాలరెన్స్ అబౌట్ కరప్షన్ అండి. అసలు నరేంద్ర మోడీ గారితో మీ జర్నీ చెప్పండి సార్. అంటే మీరు యుఎస్లో కొన్ని ఫోటోలు చూసాను సార్. నేను యూత్ వింగ్లో పనిచేస్తున్నా, నేను బీజేపీ స్టూడెంట్స్ వింగ్ యూత్ వింగ్లో పనిచేస్తున్నప్పుడు నాకు అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ ఆ ఇన్విటేషన్ మీద భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ముగ్గురు డెలిగేషన్లు భారత ప్రభుత్వం పంపింది. అప్పుడు మా పార్టీకి అధ్యక్షులు అద్వానీ గారు ఉన్నారు. అప్పుడు దక్షిణ భారత నుంచి ఇద్దరిని, గుజరాత్ నుంచి ఒకరిని, దక్షిణ భారత్ నన్ను, ఇటీవలనే స్వర్గస్థులైనటువంటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పనిచేసినటువంటి అనంత్ కుమార్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు గుజరాత్ నుంచి, వాళ్ళిద్దరు అప్పుడు పార్టీలో గుజరాత్లో వారు, కర్ణాటకలో పనిచేస్తున్నారు, దీని యూత్ వింగ్లో పనిచేస్తున్నారు. మా ముగ్గురిని పిలిచి అద్వానీ గారు మీరు అమెరికాకి వెళ్ళాలి, అమెరికా ప్రభుత్వ ఆహ్వానం అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ ఉన్నదనే విషయంలో అప్పుడు పోతే 40 డేస్ టూర్ చేసి వచ్చాము. 40 డేస్ అంటే ఒకటే రూమ్ ఒకటే ఇది ఇంకా అంటే అంటే హోటల్లో పెద్ద అమెరికా గెస్ట్గా ఉన్నాం కాబట్టి 8 రాష్ట్రాలు తిరిగాము, 8 స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, ఆ రకంగా ఒక్కొక్క స్టేట్లో 3 రోజులు 4 రోజులు చొప్పున ఆ రోజు తిరిగాం. మళ్ళీ వస్తూ ప్యారిస్, అదేవిధంగా లండన్ కూడా టూర్ చేసుకుని వచ్చాము. అప్పుడు పరిచయం మాకు ఫస్ట్ నరేంద్ర మోడీ గారు 1994లో అప్పుడు పరిచయం మాకు. అందులో మాకు ఇప్పటి జ్ఞాపకం ఏంటంటే నా గాడి నేను 2 సార్లు రిటర్న్ చేశాను క్లీన్ షేవింగ్. ఒకసారి ఎప్పుడు చేయాలి సార్? ఎప్పుడు చేయాలి? మా అమ్మగారు చనిపోయినప్పుడు చేశాను. ఒకటి, రెండోది నేను అమెరికా పోతున్నప్పుడు నాకు మోడీ గారికి ఇద్దరికి అప్పుడు కూడా నాకు చిన్న చిన్నగా ఉండేది. మా అద్వానీ గారు చెప్పారు మీరు ఇద్దరు వెళ్ళి ఆ ముందుకెళ్ళి క్లీన్ షేవ్ చేసుకున్నాడు. నేను మనం అమెరికాకి వెళ్తున్నాం, మీరు యు ఆర్ నాట్ ఏ బీజేపీ రిప్రజెంటేటివ్స్, యువర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇండియా, కాబట్టి మన యొక్క మీరు నడవడిక పద్ధతి, మేము ఫస్ట్ టైం విజిట్ నాకు అబ్రాడ్ కాబట్టి మీరు గౌరవంగా ఉండాలి, హుందాగా ఉండాలి, స్మార్ట్గా కనిపించాలి, యాక్టివ్గా ఉండాలి, టైం సెన్స్ పాటించాలి అనేటువంటి విషయం చెప్పి నరేంద్ర మోడీ గారిని నన్ను క్లీన్ షేవ్ చేసుకుంటారు. ఆ ఫస్ట్ టైం అప్పుడు వెళ్ళాం, ఇంకా మా అమెరికా ఫొటోస్ నరేంద్ర మోడీ గారు చాలా గడ్డం లేకుండా ఫోటోలు కనిపిస్తాయి. అప్పుడు 40 డేస్ అనేక రాస్తా తిరగడము, కలిసి ఉండడం అప్పుడు పరిచయం. సార్ రోజుకి ఒక 18 అవర్స్ పనిచేస్తారా సార్ మీరు ఈ రోజు కూడా? మోడీ గారు 18 అవర్స్ పనిచేస్తారు, నేను 16 అవర్స్ పనిచేస్తాను. ఎక్కువ ఏదో ఏదన్నా ఫెస్టివల్, ఈవెన్ ఒక ఫెస్టివల్ ఉంటే కూడా ఎక్కువ తిరగాల్సి వస్తుంది. ఏం పని లేకపోయినా ఆఫీస్లోనో ఎక్కడో కూర్చొని ఉంటాను తప్ప, లేదా ఆఫీస్లో ఉండి ఫోన్లోనే చేస్తాను తప్ప ఇంటికి తొందరగా వెళ్ళాను. ఆ రకంగా అలవాటు అయిపోయింది. సార్ మీరు ఢిల్లీలో వెళ్తూ ఉంటారు కదా సార్, ఢిల్లీలో మరి మన తెలుగు ఫుడ్ దొరకదు కదా సార్? అప్పుడు ఏం సార్ పరిస్థితి అంటే మీరు ఫుడ్ సార్ నాకు ఈ ఫుడ్ కావాలి ఆ ఫుడ్ కావాలి అనేటువంటి ఏమనుకోవద్దు, నాకు ఇంట్రెస్ట్ తక్కువ. అనుకుంటారు నేను ఫుడ్ మీద చాలా తక్కువ టైం స్పేర్ చేస్తాను, ఎందుకంటే కారణం వేరే లేదు, టైం ప్రాబ్లం కారణంగా నేను భోజనము ఎక్కువ టైం ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది, అంత ఒత్తిడి ఉంటుంది. గతంలో నేను ఇంకొకటి బీజేపీ ఆఫీస్లో ఉండడంతో 17 ఇయర్స్ ఆఫీస్లో మాకు ఒక చిన్న కుర్రోడు ఉండేవాడు. ఇప్పుడు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గారు, నేను ఇద్దరము ఆఫీస్లో ఉండేవాళ్ళం 80 నుంచి. ఎక్కడ సార్? ఇక్కడ బర్కత్పురలో. బర్కత్పుర, ఓకే. అప్పుడు మాకు ఇంట్లో మా ఆఫీస్లో చిన్న బాయ్ ఉండేవాడు, వాడు ఇంత వైట్ రైస్ కిరోసిన్ స్టవ్, కిరోసిన్ స్టవ్ మీద వంట చేస్తే మేము మా కార్యకర్త మా ఇండ్లకి వెళ్ళి మాకు పచ్చళ్ళు తెచ్చిచ్చాము. మా గేట్ పక్కనే కార్డు షాప్ ఉండేది, అక్కడి నుంచి కార్డు షాపు, మా కార్యకర్తలు ఇచ్చినటువంటి పికిల్స్, మేము మా అబ్బాయి మా ఆఫీస్ బాయ్ ఉంటే చిన్న రైస్, దీంతో మేము టోటల్గా అట్లా సింపుల్ ఫుడ్ అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా బయటకు దత్తాత్రేయ నేను సాయంకాలం మా కార్యకర్త ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం, వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో భోంచేసేవాళ్ళం, లేకపోతే మధ్యాహ్నం కూడా భోంచేసి ఇద్దరు మోటార్ సైకిల్ తీసుకొని మా కార్యకర్తల ఇళ్ళలో ఒకరింట్లో భోజనం ఒకరింట్లో డిన్నర్ అట్లా తిరుగుతూ వస్తుండేవాళ్ళం. ఒకటి ఏంటంటే దీంతో కార్యకర్తలను కలిసినట్టయితే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే వాళ్ళకి అఫెక్షన్ ఇస్తారు మాకు, కాబట్టి ఆ రకంగా పార్టీలో యాక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళం. ఒకసారి దత్తాత్రేయ ఇల్లు ఒక్కనే ఉండేది, వాళ్ళ ఇంటికి కూడా నైట్ రాత్రి 11 గంటలకు వెళ్ళి భోజనం చేస్తుంటాం.
మా భీమవరం జనాభా తరపు నుంచి వాంట్ థ్యాంక్ యూ సార్, ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని భీమవరం తీసుకొచ్చారు. అండ్ దెన్ అల్లూరి సీతారామరాజు గారి 30 ఫీట్ విగ్రహం లాంచ్ చేసినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సార్. అది చాలా సార్ అంటే మా భీమవరంలో బికాజ్ వీఆర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ దట్ రీజియన్, అల్లూరి సీతారామరాజు గారి గురించి మాకు చాలా ఒక రకమైన అభిమానం ఉంటుంది సార్. క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ లేకుండానే ఆయన లోకల్ ఇదని చెప్పి మాకు ఒక ఫ్రీడమ్ రైట్ అని చెప్పి వీళ్ళ వెరీ గుడ్ ఇది. మీరు బీయింగ్ ఫ్రమ్ తెలంగాణ హైదరాబాద్, అసలు మీకు ఆయన మీద అభిమానం ఉందా? నేను స్టూడెంట్ లీడర్ ఉన్నప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చింది కృష్ణగారు, నేను అప్పుడు నా జీవితంలో ఎక్కువసార్లు సినిమా చూసేదంటే అల్లూరి సీతారామరాజు చాలా ఎక్కువసార్లు చూసాను. అప్పుడే ఎమోషనల్ దేశభక్తి కొద్దిగా స్టూడెంట్ వింగ్లో ఉండడంతో అప్పుడు ఆ రకమైనటువంటి సినిమాలు అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది. అప్పటి నుంచి నాకు అల్లూరి సీతారామరాజు పట్ల ఒక భక్తి భావన ఏర్పడింది. ఎప్పుడైతే ఇప్పుడు దేశానికి 75 సంవత్సరాలు వచ్చి పూర్తవుతున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఆజాద్ కా అమృత మహోత్సవ కార్యక్రమాలు చేస్తూ ఎవరైతే చరిత్రలో గుర్తింపు పొందినటువంటి అనేక మంది స్వతంత్ర సమయాలు అన్సంగ్ హీరోస్ వాళ్ళందరికీ గుర్తింపు ఇవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ప్రధానమంత్రి గారు ఈరోజు ఈ రకంగా అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నారు. అందులో లక్కీగా ఈ ఆజాద్ కా అమృత మహోత్సవ నోడల్ మినిస్ట్రీ మా కల్చర్ మినిస్ట్రీ కాదు, నేను చేస్తున్నాను దేశమంతా కూడా. బిర్సా ముండే కావచ్చు, లేకపోతే ట్రైబల్ హీరోస్ చాలామంది అనేక కార్యక్రమాలు అందులో మన దగ్గర వచ్చినప్పుడు మన తెలుగు వాళ్ళు మన దగ్గర కూడా చేయాలి కదా, నేను మినిస్టర్ కదా, ఎవరు ఫ్రీడమ్ ఫైటర్ అని నేను అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ నేమ్ అల్లూరి సీతారామరాజు. నాకు దీని గురించి ప్రస్తావన చెప్తుంటే మన ప్రదీప్ గారు చెప్తున్నారు సార్, ఆయన బర్త్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మీరు ఆ నీళ్ళని ఇలా తాగారంటే నిజమే అల్లూరి. ఆ రకంగా ఈ యొక్క 125వ జయంత్యుత్సవాలు కూడా కలిసి వచ్చాయి దేశానికి. 75 సంవత్సరాల పండుగ అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలు, దీన్ని లింకప్ చేసుకొని భారత ప్రభుత్వం తరఫున 1 సంవత్సరం పాటు కార్యక్రమాలు చేశాం. ఆయన మొదటి కార్యక్రమము ప్రధానమంత్రి గారిని పిలిచి భీమవరంలో కార్యక్రమం చేశాను. 1 సంవత్సరం తర్వాత ముగింపు కార్యక్రమం హైదరాబాద్లో భారత రాష్ట్రపతిని తీసుకొచ్చాను, ప్రధానమంత్రిని భారత రాష్ట్రపతిని తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు అద్భుతంగా చేశాం. అల్లూరి సీతారామరాజు నడియాడినటువంటి ప్రాంతాలు, ఆయన జైల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కానీ, ఆయన పోలీస్ స్టేషన్ కొలగట్టిన ప్రాంతం కానీ, ఆయన స్నానం చేసే చెరువు కానీ, ఆయన చివరి శ్వాస వదిలినటువంటి ప్రాంతం కానీ, వాటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇప్పుడు ఆయన కూడా డెవలప్ చేస్తున్నారు. ఒక టూరిజం సెంటర్స్గా, ఆధ్యాత్మిక కేంద్రాలుగా, స్ఫూర్తి కేంద్రాలుగా వాటన్నిటి కూడా భవిష్యత్ తరాల కోసం ప్రిజర్వ్ చేయాలని దృక్పథం చేస్తున్నాం. ఎవరైతే అల్లూరి సీతారామరాజు కుటుంబంతో తిరిగారో, గిరిజనులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా మా యొక్క క్షత్రియ సమాజం తరఫున వాళ్ళందరూ కూడా మేము ఇండ్లు కూడా నిర్మాణం చేసేస్తున్నాం ట్రైబల్స్. కాబట్టి ఇంకా ఈ కార్యక్రమం పూర్తయినా కూడా ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అల్లూరి నడియాడిన ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేస్తున్నాం. ఆ రకంగా నాకు ఒక తృప్తి ఏంటంటే మన తెలుగు పౌరుషానికి ప్రతీక, తెలుగు వీరుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను నేను మంత్రిగా ఉన్నప్పుడు నా హయాంలో జరగడము నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. మోడీ గారు ఈ సైడ్ ఓకే సార్, అంటే భీమవరం ఇస్ లైక్ రూరల్ అంటే ఇట్స్ అ టౌన్ సమ్వేర్ ఇన్ ఆంధ్ర, నాట్ ఈవెన్ ఇన్ హైదరాబాద్. అసలు ఆయన ఎలా ఒప్పించి కలిగారు సార్? మీరు మోడీ గారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ కాన్సెప్ట్ చెప్తే ఆ కాన్సెప్టు ఇంపార్టెన్స్దా కాదా, ఆ కాన్సెప్టు ప్రాధాన్యత కూడినటువంటిదా కాదా, ఆ కాన్సెప్టులో భారత ప్రభుత్వం భాగస్వాములు కాదా కాకూడదా విత్ ఇన్ మినిట్స్లో ఆయన అర్థం చేసుకుంటాడు. అల్లూరి సీతారామరాజు చెప్పగానే ఆయన వెంటనే అలా ఆయన కూడా రీసెర్చ్ యూనిట్ ఉంటుంది, ఆ రీసెర్చ్ యూనిట్ వెంటనే ఫీడ్బ్యాక్ ఇస్తుంది. మరి నిమిషం కూడా ఆలోచించడం కూడా ఐ విల్ కమ్ డూ ఇట్ అని చాలా అద్భుతంగా మోడీ గారు మనసు పెట్టి ఇక్కడ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అయింది 3 రోజుల పాటు ఇక్కడ ఉన్న తర్వాత నెక్స్ట్ డే భువనగిరి మన భీమవరం వచ్చి అద్భుతంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున డబ్బులు ఇచ్చారు, రాష్ట్రపతిని తీసుకుపోయి ప్రోగ్రామ్ చేయమన్నారు, పూర్తిగా ఆయన సహకారం అందించాడు. కాబట్టి అదొకటి ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే కాన్సెప్ట్ ఏదైనా సరే ఈరోజు నోట్ల రద్దు ఎస్ చేయాలనుకున్నాను, లేకపోతే జిఎస్టీ ద్వారా దేశంలో ట్యాక్సేషన్ పెరుగుతుంది కరప్షన్ తగ్గుతుందని భావించాను, ఎవరు వద్దన్నా కాదన్నా చేశాను. ఆర్టికల్ 370 తీసేస్తే జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ అమలు అవుతుంది, తీసి ఏర్పడుతుంది అనుకున్నాడు, చేశాడు. అదేవిధంగా ఈరోజు G20 మీటింగ్స్ ద్వారా భారతదేశ గౌరవాన్ని పెంచుతామనుకుంటే పెంచాడు. ఉక్రెయిన్లో ఉన్నటువంటి మన విద్యార్థులను తీసుకురావాలనుకున్నప్పుడు రష్యాను ఉక్రెయిను హెచ్చరించి నా భారతదేశస్తుల విద్యార్థులను తీసుకెళ్తున్నాను, మీరు యుద్ధం ఆపాలంటే
యుద్ధం ఆపించి మన భారతీయులు బయటికి తీసుకొచ్చినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందంటే మోడీ నాయకత్వంలో ఉక్రెయిన్కి సంబంధించినటువంటి భారతీయ విద్యార్థులను తరలింపు కార్యక్రమం కనిపిస్తుంది. కాబట్టి అనేక విషయాలలో మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు టాయిలెట్ లేకుండా ప్రజలు ఇబ్బంది పడతారు. ఈరోజు 12 కోట్ల టాయిలెట్ కట్టారు. ఇజ్జత్ గారు అంటారు గౌరవ భవనం అని. బట్టి ఈరోజు వంట గ్యాస్, ఈరోజు దేశంలో ఒక్క ఇల్లు కూడా పేదవాళ్ళైనా డబ్బులైనా డబ్బులున్న వాళ్ళైనా సరే వంట గ్యాస్ లేని ఇల్లు ఉండకూడదని నిర్ణయించి ఈరోజు వంట గ్యాస్ అందిస్తుంది. కరోనా వచ్చినప్పుడు అద్భుతంగా దేశ ప్రజలను ఏకం చేసి కరోనాను ఎదుర్కొన్నాం. మన దగ్గర మౌలిక వసతులు లేవు, డాక్టర్స్ లేవు, బెడ్స్ లేవు, మెడిసిన్ లేవు, N95 మాస్క్స్ లేదు, పీపీ కిట్స్ లేవు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లేవు, ఆక్సిజన్ సంబంధించినటువంటి వెంటిలేటర్స్ లేవు, ఆక్సిజన్ ప్లాంట్స్ లేవు. ఏది లేనప్పటికీ కూడా ధైర్యంగా అన్ని యుద్ధ ప్రాతిపాదిక తయారు చేశాడు. ఈరోజు ప్రపంచంలో అద్భుతమైనటువంటి వ్యాక్సిన్ కనుగొనేటువంటి దేశం ఏదంటే భారతదేశం. ఆ రకంగా ప్రోత్సహించాడు మోడీ గారు. కాబట్టి అనేక విషయాలలో నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక ముందు దూరదృష్టి ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి. మీరు అంతకుముందు ఎప్పుడైనా గోగుల్ ఘాట్కి వచ్చారా సార్? చాలాసార్లు వచ్చాను. చాలాసార్లు వచ్చారా సార్? కానీ ఎవరు చెప్పకుండా వచ్చారు. అదేంటి సార్? ఎవరు చెప్పకుండా జనంలో ఉండి గోగుల్ చాట్ చేయడం ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ ఇట్లా ఉండదు. ఆటో, మెట్రో, కారు అసలు చాలా చాలా బాగుంది సార్. అండ్ ఆల్ ద ప్లేసెస్ యూ విజిటెడ్ ఆల్సో వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. హోప్ యూ లైక్ ద ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ కూడా కాదు సార్, ఇట్స్ ఇంటరాక్షన్ అనుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. కీప్ ఇట్ అప్. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ యొక్క మన దేశంలో సంబంధించిన కుజీని బాగా ప్రమోట్ చేయి. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ కానీ, తెలంగాణలో కానీ, దేశంలో కానీ, విదేశాల నుంచి వచ్చేటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ టేస్ట్ చేసే విధంగా మనందరం ప్రమోట్ చేయాలి. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి ఇన్ని రకాల ఆహారాలు, ఆరోగ్యానికి మంచి ఉండేట ఆహారాలు ప్రపంచంలో మీకు ఎక్కడ కలగదు. అన్ని రకాలుగా అది వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ, లేకపోతే ఇటీవల డెవలప్ చేసినటువంటి అనేకమైనటువంటి రకరకాల ఫుడ్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి. దాన్ని మనం అందరం కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం. టూరిజం ఫెస్టివల్స్, ఫుడ్ ఫెస్టివల్స్ బాగా జరగాలి. థ్యాంక్ యూ సార్.